మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు ప్రభువారు మన కొరకు ఇస్తున్న అతి శ్రేష్టమైన గొప్ప వాగ్దానమును యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. ఆలోచనకర్త, ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన కొరకు మన ప్రభువారు దీవించును గక. యేసు ప్రభువారి లోకంలో జన్మించడానికి పూర్వము, సుమారుగా 700 సంవత్సరాలకు పూర్వమే క్రితమే, ప్రవక్త వెంటి యెషయా ద్వారా దేవుడు యేసు ప్రభువారు ఆయన ఇటువంటి వారై ఉన్నారో ఆయన గురించి ప్రవచిస్తూ ఏమన్నాడంటే, యేసు ప్రభువారు ఆలోచనకర్త. ఈయన ఆలోచనకర్త అని మనము ఎలా తెలుసుకోగలం? ఎలాగో మనకు అర్థమవుతుంది అంటే, ఈ సృష్టినంతటిని మనము చూచినప్పుడు మనకి దేవుడు ఎంత ఆలోచనకర్త అయ్యున్నాడో, ఆయన జ్ఞానము ఎంత అపరిమితమైనదో మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి దేవుని ఆలోచనను, ఆయన జ్ఞానమును, ఆయన వివేచనయు, ఆయన వివేకమును మనకు తెలియజేస్తుంది. అలాగే తన స్వరూపమందు చేయబడినటువంటి మానవుని మనము పరిశీలించినప్పుడు మనడలా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానము బయలుపరచబడుతూ ఉంది. కనుక ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వారు, ఆయన ఎంతో ఆలోచన శక్తి కలిగిన వారు. ఈనాడు అనేక మంది వారికున్న పరిస్థితులను బట్టి, వారికున్న బాధలను బట్టి, వారికున్నటువంటి సమస్యలను బట్టి, వారికున్నటువంటి దుఃఖమును బట్టి ఎంతోమందికి ఒక మంచి ఆలోచన లేని వారు ప్రపంచంలో కోటానుకోట్లుగా ఉన్నారు. ఎంతోమందికి ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. కోట్ల మందికి ఇటువంటి ఆలోచన, వారు ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించుకునే ఆలోచన రాక బాధపడుతున్న వారు, ఆ పాపములోని బంధించబడిన వారు, ఆ శ్రమల్లోని కొట్టిమిట్లాడుతున్నవారు, ఆ వేదనలోని కృంగిపోతున్నవారు ప్రపంచంలో ఎంతోమందిని మనము చూడగలం. అలాంటి వారు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో, యేసు ప్రభు వైపు చూస్తారో, ఆయన వారికి ఒక చక్కటి ఆలోచనను అనుగ్రహించి వారికి ఒక చక్కటి ఆలోచనకర్త కావండి, వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి విడిపించగలరు. ఎందుకంటే ఆయన సమస్త జ్ఞానమునకు మూలాధారమై ఉన్నారు. జ్ఞానైన సొలొమోను అంటారు కదా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆయన ఆలోచన శక్తికి అంతమైనటువంటిది లేదు, అవధులు లేవు. ఆయన గొప్ప ఆలోచన శక్తి కలిగినవాడు. ఏ సమయంలో ఏ ఆలోచన ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తిని తనకున్న బాధల నుండి, పరిస్థితుల నుండి గెలిపించగలడు ఆయనకే తెలుసు. ఆయనంత జ్ఞానవంతుడి లోకంలో ఎవరు కూడా లేరు. కనుక ఈరోజు నీ పరిస్థితిని బట్టి నీవు కూడా ఆలోచన లేక, ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎలా ఈ సమస్య నుండి విడుదల పొందాలో తెలియక కొట్టుమిట్లాడుతూ ఉన్నావా, యేసు ప్రభుని నీ హృదయంలోనికి రమ్మని కోరుకు. ఆయన నీకు ఆలోచనకర్త కావండి. నీ జీవితమును ఎంతో సురక్షితమైన, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తారు. ఎంతో నెమ్మదిని, ఆశీర్వాదాన్ని నీకు ప్రభు అనుగ్రహిస్తారు. ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తారు. నువ్వు ఎందుకు యేసు ప్రభును ఒక ఆలోచనకర్తగా నువ్వు కోరుకోకూడదు? ఈ హృదయంలోనికి రమ్మని నువ్వెందుకు ఇప్పుడే ఆహ్వానించకూడదు? ఆయన నీ హృదయంలోనికి వచ్చినట్లయితే నీకు ఆలోచనకర్తగా ఉండి, నీకు గైడ్గా ఉండి, నేను చక్కటి క్షేమకరమైన, సురక్షితమైన, నెమ్మది కలిపించి మార్గంలో నడిపిస్తూ క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఇటు వాగ్దానము మనందర పక్షంగా ప్రభువారు మన కొరకు నెరవేర్చి ఈ వాగ్దానమును దీవించునుగాక. ప్రేమానమ్మకమైన సై, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారు, వారందరికీ మీరు ఆలోచనకర్తగా ఉండండి. ఎంతమంది మిమ్మల్ని ఆలోచనకర్తగా ఏర్పరచుకున్నారో, కోరుకున్నారు,
వారికి మీరు ఆలోచనకర్తగా ఉండి క్రిస్మస్లో ఉండే ప్రతి దీవెన ఆశీర్వాదములు వారికి సమృద్ధిగా దయచేయండి అని క్రీస్తు నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.